మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజారిటీతో విక్టరీ సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపు పొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1437 ఓట్లు పోలవగా 21 ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. బీఆర్ఎస్ కు 763 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 652 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి 1 ఓటు పోలైంది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న కషిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానానికి మార్చి 28 ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు. సీఎం సొంత జిల్లా కావడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తి నెలకొంది. అలాగే రాష్ట్రంలో ఓటమి తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చివరికి కాంగ్రెస్ షాక్ ఇస్తూ బీఆర్ఎస్ గెలవడంతో ఆ పార్టీకి కాస్త రిలీఫ్ దొరికినట్లయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.